తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం 1 జనవరి 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. మకర రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా శని గురువు మకరంలో, రాహువు పంచమంలో సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఆర్థిక నష్టాలు, ఆస్తి నష్టాలు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, విపరీతమైన తిప్పుట, అనవసర ఖర్చుల వంటివి తప్పకపోవచ్చు. జాతక చక్రంలో గ్రహాల దశలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ చెడు ఫలితాల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరత్రా గ్రహాల సంచారాన్ని బట్టి కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రతి పని ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పుట వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సతీమణితో వివాదాలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. భారీ ఎత్తున షాపింగ్ చేస్తారు. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఇల్లు లేనివారు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు. శివార్చన మంచిది. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. మకర రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా శని గురువు మకరంలో, రాహువు పంచమంలో సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఆర్థిక నష్టాలు, ఆస్తి నష్టాలు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, విపరీతమైన తిప్పుట, అనవసర ఖర్చుల వంటివి తప్పకపోవచ్చు. జాతక చక్రంలో గ్రహాల దశలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ చెడు ఫలితాల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరత్రా గ్రహాల సంచారాన్ని బట్టి కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రతి పని ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పుట వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సతీమణితో వివాదాలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. భారీ ఎత్తున షాపింగ్ చేస్తారు. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఇల్లు లేనివారు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు. శివార్చన మంచిది.